నుంచి కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ రైతులను రట్టెదముంచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని, అందుకే రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిందన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వము నూతనంగా చట్టము తీసుకురావడం వల్ల, నూతన చట్టాల వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వము రైతుల వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులకు నష్టపరిచే విధంగా ఈరోజు చేయడం చాలా బాధాకరం. ఈరోజు మొత్తం యావత్ దేశం కూడా రైతాంగం ఒక్కతాటి మీద వచ్చి ఈ కేంద్ర చట్టాలని ఉపసంహరించుకునే దాకా మేమందరం కూడా రకరకాల వినూత్న పద్ధతులలో కష్టంగా నిరసన తెలుపుతాం. ఎందుకంటే ఈరోజు మూడు చట్టాల్లో ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈరోజు నూతన చట్టం ద్వారా రైతులు ఎక్కడన్నా వ్యవసాయ తమ పండించిన పంటలను వ్యవసాయ పరంగా పండించిన పంటలని ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అన్నారు. మళ్ళీ ఎక్కడన్నా అమ్ముకుంటే పోతే మినిమం సపోర్ట్ ప్రైస్ లేకుండా వాళ్ళు బుద్ధిపుట్టిన రేట్లకి మనం పక్కలు ఉన్న రైతులు పోతే ఈరోజు వరి ధాన్యం సన్న రకాలు ఈరోజు చాలా మంది ఏసీలో కూర్చొని సన్న రకాల బియ్యం మీద కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు సోనా మసూర్ బియ్యం రైతుల్లో 1200 రూపాయలని ఆదుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్త చట్టాల్లో ఎక్కడన్నా తీసుకుపోవచ్చు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అనే కొత్త చట్టంలో రూపకల్పన చేయడం జరిగింది. ఆ చట్టంలో మేము పక్కల కర్ణాటక పోతే అక్కడ ఉన్న వాళ్ళు బుద్ధి పుట్టిన రేటు కొనే పరిస్థితి ఉంటుంది. ఎంఎస్పి రేట్ లేకుంటే ఈ ఎంఎస్పి రేట్ అనేది గత 50 సంవత్సరాల క్రితమే పండించిన పంటకి అంటే మన పెట్టుబడికి 50% ఎక్కువ ఇవ్వాలనే ఒక ఎంఎస్పి రేట్ పెట్టడం జరిగింది. దాన్ని తుంగలో దొత్తుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడం వల్ల రైతులకి మాక్సిమం సపోర్ట్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ రాకుండా చేసే పని కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేపడుతుంది. అదేవిధంగా ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ ఈ చట్టంలోకి వెళ్ళి తీసేయడం జరిగింది. అంటే నిత్యావసర వస్తువులు ఎల్లిపాయ ఉల్లిగడ్డలు అన్ని కూడా అన్ని రకాల వస్తువులు 18 రకాల వస్తువులు